ఏంటమ్మే నువ్వు అయితే నువ్వు ఆడే గంతులైతే మాకేం అర్థం కాకుండా ఉన్నది. నీ మటుకు నువ్వు వచ్చి ఆట ఆడే పాట పాడితే సరిపోతా? మేము ఇస్తానంటే తీసుకునేటివి, మాకు కావాల్సింది ఇవ్వనంటివి. ఇట్టకైతే మేమేంటి మా కెపాసిటీ ఏంటి? ఇంకా అర్థం కాలేదా? నేను బతకడానికే ఆడతా కానీ బతుకులతో ఆడ. నా పేరు మధుర వీణ, నాది తెలంగాణ. మా రాష్ట్రం మాకిచ్చేతే అంతే చాలు. సార్, శ్రీవిష్ణు కమిటీ ఇచ్చిన నివేదిక మీద మీ డిసిషన్ ఏంటి? ఇప్పుడే కదా రిపోర్ట్ సబ్మిట్ చేశారు, అప్పుడే డిసిషన్. అసలు ఇందులో ఏముందో చూడాలి కదా. ఒకవేళ కమిటీ రాష్ట్రం ఇవ్వద్దని చెప్తే ఇవ్వరా? ప్లీజ్ ఇమాజినేషన్స్ వద్దు. తెలంగాణ ఏర్పాటుకు ఫేవర్ గా డెసిషన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్? నాట్ ఓన్లీ ది స్టేట్ ఫార్మేషన్, అందరికీ ఫేవరబుల్ గా డెసిషన్ వస్తుంది. థ్యాంక్ యూ. మా తెలంగాణ ఇష్యూ మీద కేంద్రం ఏర్పాటు చేస్తున్న 5 సభ్యుల కమిటీ పాండవుల్లా 10 నెలల పరిశోధన చేసి ఇచ్చిన నివేదిక. ఏందండి ఇది? తెలంగాణ ఇయ్యాలనో వద్దని సూటుగా చెప్పకుండా రాష్ట్రాన్ని యథావిధిగానే కొనసాగించాలి, రాయలసీమతో కలిపి ఇయ్యాలి, తెలంగాణని ఇచ్చి హైదరాబాద్ ని కేంద్రపాలిత ప్రాంతం చేయాలి. ఈ ఆప్షన్ లేదండి. పైగా తెలంగాణ ఇస్తే మావోయిస్ట్ సమస్య పెరుగుతుందా? అంటే రాష్ట్రంలో ఇప్పుడు మావోయిస్ట్ సమస్య లేదా? అన్నలంతా అడుగులు వదిలేసి జనంలో కలిసిపోయిండ్రా. ఏ వంక అంటే ఏ లొంక అన్నట్టు ఈ డొంక తెలుగు సమస్యలు, డొంక తెలుగు పరిష్కారాలు మాకు పనికిరావు. ఈ శ్రీవిష్ణు కమిటీ ఏదో మాయ చేయాలని బాగానే చూసింది కానీ మీ మాయలు మంత్రాలు మాకాడ పనిచేయవు. హైదరాబాద్ తోటి కలిపి 10 తెలంగాణ బరాబర్ మాకు ఇయ్యాలి, లేకపోతే ఎవరిని వదలం, బరాబర పండకేసి రాస్తాం. ఇది నివేదిక కాదు, తప్పుల తడక. శ్రీవిష్ణు కమిటీ ఇచ్చిన నివేదికకు నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా 48 గంటల బందుకు పిలుపునిస్తున్నా. శ్రీవిష్ణు కమిటీ ఇచ్చిన నివేదికకు నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా 48 గంటల బందుకు పిలుపునిచ్చిన చంద్రశేఖర్ గారు, రాష్ట్ర వ్యాప్తంగా స్తంభించిన రవాణా వ్యవస్థ, స్వచ్ఛందంగా బందులో పాల్గొంటున్న జనజీవనం, సకల జనుల సమ్మెతో తమ సత్తా చాటుతున్న తెలంగాణ ప్రజానీకం, కార్మిక కర్షక ఉద్యోగ విద్యార్థి వర్గాలతో పాటు రాష్ట్రంలోని అన్ని వర్గాలు బంద్లో పాల్గొంటూ బంద్ని జయప్రదం చేస్తున్నాయి. తెలంగాణ మొత్తం ఉద్యమ ప్రకంపనలతో అట్టుడుకుతోంది. రకరకాల పద్ధతుల్లో నిరసనలు చేస్తూ ఉద్యమకారులు తమ ఆవేదనను తెలియజేస్తున్నారు. చంద్రశేఖర్ గారు తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ ఉద్యమం ఏ మలుపు తీసుకుంటుందో అని అందరిలో హాట్ హాట్ గా చర్చ నడుస్తోంది. అతి త్వరలో హైదరాబాద్లో పెద్ద ఎత్తున బహిరంగ సభ పెట్టి మన పవరేంటో గట్టిగా తెలియజేయాలి. సభ ఇక్కడ ఎందుకు సార్ రిస్క్? ఏ విజయవాడలోనూ తిరుపతిలోనూ పెడదాం. లేదు లేదు, ఇక్కడ పెడితేనే సమైక్యం సీరియస్నెస్ తెలుస్తుంది, తెలంగాణ వీక్ అవుతుంది. ఓకే సార్, మీ ఇష్టం. కానీ పోలీస్ పర్మిషన్ అది నేను ఉన్నాను కదండి. డోంట్ వరీ, 15 పర్మిషన్ వచ్చేస్తాను. హైదరాబాద్ లో సమైక్య ఉద్యోగులు బహిరంగ సభ పెట్టుకుంటారంట, బేషరతుగా పర్మిషన్ ఇచ్చేయండి. సారీ సార్, ఇట్స్ వెరీ రిస్క్, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. ఏం క్రియేట్ కాదులే డీజీపీ, ఆ మాత్రం నాకు తెలియదా చెప్పు. అది కాదు సార్. మాట్లాడకు, ఇట్స్ మై ఆర్డర్, దట్స్ ఆల్. పర్మిషన్ వచ్చేసింది, ఇక మీరు విజృంభించండి. తప్పకుండా సార్. అలా ఈసారి హైదరాబాద్ లోనే పెద్ద కుతంత్రానికి తెరలేపినరు. ఎల్బీ స్టేడియంలో సమైక్య రాష్ట్ర సభ పెట్టి తీవ్ర ఉద్రిక్తతలు రాజేసిండ్రు. గా మీటింగ్ల గజాల వ్యాసు డబ్బు కొట్టిండు, దివ్యారాణ కట్ డబ్బా కొట్టింది, సోకుల బాబు సినిమా డైలాగులు కొట్టిండు. ఆ సభకొచ్చినోళ్ళంతా కలిసి మా కానిస్టేబుల్ మీద మూకుమ్మడి దాడి చేసిండ్రు. అయినా సరే మా వాడు కథన రంగంలో కొదమసింహం లెక్క పోరాడిండు. గది తెలంగాణ పవన్. ఇలా ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఢిల్లీల కేంద్ర వర్కింగ్ కమిటీ రాష్ట్ర ఏర్పాటుపై విస్తృతంగా చర్చించి తెలంగాణ ఇయ్యాలని నిర్ణయించింది. కానీ మీ పార్టీ వర్కింగ్ కమిటీలో మీ అధిష్టానం తెలంగాణ ఏర్పాటు నిర్ణయం తీసుకుంది కదా, దాని మీద మీ రెస్పాన్స్ ఏంటి? నో కామెంట్స్. మీరు ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారా? లేదు. అంటే సమర్థిస్తున్నారా? లేదు. అది కాదు సార్, మీరు చూడండి, మ్యాచ్ అప్పుడే అయిపోలేదు, ఇంకా లాస్ట్ బాల్ ఉంది, 15 ఏమైనా జరగచ్చు. Wait and watch. Sir, please.
నీ కొంతేంటి సార్ అదోలా ఉందంటే, ఇవే నా చివరి మాటలు కావు కదా అన్నారు. కానీ తెల్లారేసరికల్లా ఇలా ఇన్నాళ్ళు ఒంటరిగా బతికిన మీరు తెలంగాణ వచ్చే వరకు మాతో కలిసి బతుకుంటే ఎంత బాగుండే సార్. అలలు లేని సముద్రాన్నైనా చూడొచ్చు, కానీ రేపటి నుంచి మీరు లేని రాష్ట్రాన్ని చూసేది ఎట్లా సార్? ఒక్కటి మాత్రం మరవం, మీ దీపం ఆరిపోయి ఉండొచ్చు కానీ మీ ఆశయాలు మాత్రం రాష్ట్ర ప్రజల గుండెల్లో అఖండ జ్యోతిలా వెలుగుతూనే ఉంటాయి, వెలుగుతూనే ఉంటాయి సార్. చూస్తున్నా తెలంగాణ వచ్చేటట్టే కనిపిస్తోంది, దీనికి మీరేమంటారు? నేనైతే వచ్చేటట్టు కనిపించడం లేదు అంటాను సార్. అదేంటి సార్, మీ అధిష్టానమే కదా తెలంగాణ ఇవ్వాలని వర్కింగ్ కమిటీలో నిర్ణయించింది. అధిష్టానం నిర్ణయిస్తే సరిపోతుందా? పైన దేవుడు కూడా నిర్ణయించాలి కదా. మీరేదో భ్రమలో ఉన్నట్టున్నారు. షట్ అప్, నేను భ్రమలో లేను, వాస్తవంలో ఉన్నాను. ఒక్క మాట చెప్తున్నాను వినండి, నాకు తెలిసి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ ఏర్పడదు. ఒకవేళ ఏర్పడితే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను. చింత తచ్చిన పులుపు చావదన్నట్టు తెలంగాణ మీద సవాళ్లు విసరడం ఆపలేదు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టేటప్పుడు జగడపాటి పెప్పర్ స్ప్రే కొట్టి బిల్లును ఆపే విఫల ప్రయత్నం చేసింది. చివరికి కంగుదిన్నాడు. ఆ తర్వాత రాజ్యసభలో కూడా తెలంగాణ బిల్లు మూజువాని ఓటుతో పాస్ అయింది. తెలంగాణ అంతటా ఆనంద భాష్పాలు నేలను తాకిన వేళ, మధుర క్షణాలు మనసును తాకిన వేళ, ఉప్పొంగే ఉత్సాహం నింగిరి తాకిన వేళ. తరతరాల చరితను చెరిపావా, నర నరాణ రణ ధనులొడిపావా, దళ దళాల గలమై నిలిచావా, తొలి పొద్దై పొడిచావా. మా కలి మంటల ఎరుపుగని మా బతుకున కోసల అరుపులి నించిన జాగృత ఉద్యమ సింగము వై పోరాటం సలిపావా. కలి మంటల ఎరుపుగని మా బతుకున కోసల అరుపులి నించిన జాగృత ఉద్యమ సింగము వై పోరాటం సలిపావా. జననేత మా చావే మా కలదాత, మా భవితకు పాటలు వేసిన మా నేత. జయ హో అధినేత మరువదులే ఈ జనత, ఈ పోరు గట్టకే నీవే జాతిరా. భేరి మోగించావు, శత్రువు గజ గజ వణికేలా మృత్యునే ఎదిరించావు. దిక్కులు గడగడలాడేలా సమర భేరి మోగించావు, శత్రువు గజ గజ వణికేలా మృత్యునే ఎదిరించావు. సకల జనులకు నాయకుడై సంగ్రామం జరిపించావు, సడక బంధులా బంధుకై సామాన్యులను రగిలించావు. కుట్రల కుంపటి కూల్చావు, జిత్తుల నక్కల చీల్చావు, పోరాట భూమి ఆరాటం తీర్చి స్వరాష్ట్రం తెచ్చావు. జయ హో జననేత మా చావే మా కలరా,
కవితకు పాటలు వేసిన మా నేత. జయో అధినేత మరువదులే ఈ జనత, ఈ పోరు గట్టకే నీవే జాతి విధా. పేదల పెన్నిదై రైతుకు బంధువై, రైతు బిడ్డే నిలవంగా. రేపటి చంద్రుడై యువతకు బంధమై, రక్షా బంధువే కదలంగా. మా పూరి గుడిసెలికా